హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్ ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫిఫ్త్ టీ ట్వంటీలో టీమిండియా విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో హార్దిక్ పాండ్యా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన మాట్లాడుతూ రోజు రోజుకి నా బౌలింగ్ యాక్షన్ని నేను మెరుగుపరుచుకుంటూ ఉన్నాను దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను కానీ బౌలింగ్ చేసే టైంకి మనం ఎలాంటి బాల్ వేయాలనుకుంటున్నామో దాని గురించి మనం ఆలోచించాలి అది కొంచెం కష్టమే కానీ నేను త్వరగా అలవాటు చేసుకుంటున్నాను నేను బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్ లాగా థింక్ చేస్తాను బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్గా థింక్ చేస్తాను నాకు వరల్డ్ కప్ ముందుంది దాని గురించి ఆలోచిస్తున్నా ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చామంటే ఈ సిరీస్లో మేము చాలా కొత్త ప్రయత్నాలు చేశాము అంతేకాకుండా మొదట బ్యాటింగ్ చేస్తే గెలవము అన్న అపోహను పోగొట్టి మేము గెలిచి చూపించాము అది నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గొప్పగా అనిపిస్తోంది ఈ వికెట్ మమ్మల్ని ఎంతో వేరియేషన్స్తో బౌలింగ్ చేసేలా చేసింది అందుకే బ్యాట్స్మెన్స్ని తక్కువ స్కోర్కి అవుట్ చేశామని హార్దిక్ పాండే చెప్పుకొచ్చాడు ఇక ఈరోజు మ్యాచ్లో హార్దిక్ పాండే త్వరగా బ్యాటింగ్కి వచ్చాడు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ సూపర్ పార్ట్నర్షిప్ బుల్ చేయడంతో తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చి ఇక హార్దిక్ పాండ్యా కూడా పరుగులు వరద పారించడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి